नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ मुंदुगा मुख्यांशालु प्रथम वार्षिकोत्सवं पूर्ति चेसुकुन्न एनटीआर अन्ना कैंटीन మైలవరంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్నంలో 365 రోజులు పూర్తి చేసుకుంది గాతలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ సహకారం చేసి ఎన్నా కంటిని సంవత్సరకాలం విజయవంతంగా నడిపించారు ఈ పుణ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములయ్యారు ఏదైతే ఇవాళ ఎన్నా క్యాంటీన్ అనేది పవిత్రమైన కార్యక్రమం ఈ పవిత్రమైన కార్యక్రమం పేదవాళ్ళకి పట్టి అన్నం పెట్టాలని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో దగ్గర దగ్గర అక్కడ పెద్ద భవనాలను నిర్మించి 36 లక్షల రూపాయలతో చక్కగా ప్రతిరోజు భోజనం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేసి భవనాన్ని ప్రారంభం చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాలు 55 ఏళ్ళు కూడా వీళ్ళు ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి అన్నా క్యాంటీన్ కోసం నిర్మించిన భవనాలన్నీ కూడా వేరే కార్యక్రమాలకి వాటిని ఉపయోగించారు వాటిని పక్కన పెట్టేశారు పాడు పెట్టారు నాశనం చేశారు పగలగొట్టారు ఎన్ని విధ్వంసకర చర్యలు చేయాలో అన్ని చేశారు ఆ పవిత్రమైన స్థలంలో పవిత్ర భావంతో ఆ రోజు నేను ప్రారంభం చేశాను ఇక్కడ మళ్ళీ ఇవాళ అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దాతలను కలిసి ఈ అన్నా క్యాంటీన్ని 365 రోజులు పేదవాడు పట్టినన్నం 100,000 మంది పైగా ఇక్కడ భోజనం చేశారు ప్రతిరోజు వచ్చే వాళ్ళందరినీ కూడా 100,000 మంది మరి భోజనం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చే వరకు నడుస్తుంది ప్రభుత్వం అధికారంలో రాగానే అధికారపూర్వకంగా ఆ భవనాన్ని పూర్తి చేసి ఇక్కడే అన్నా క్యాంటీన్ని శాశ్వతంగా మైలవరం ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఈ పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కానుక ఈ అన్నా క్యాంటీన్ భవనం ఆ శాశ్వతత్వంలో ఈ పుణ్య కార్యక్రమం నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే నిరంతరం ముందుకెళ్తుంది అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకొని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇది సేవా కార్యక్రమం సేవాభావంతో ఎందుకంటే పేదవాళ్ళు వివిధ కార్యక్రమాల కోసం హాస్పిటల్స్కి వచ్చే రోగులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇక్కడ